గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు టైం 7 అవుతుంది అండ్ యాక్చువల్గా మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అనేసి వెళ్తున్నాము. హిమాలయన్ బైక్ ఉంది మా దగ్గర. సో ఈ థాట్ లైక్ ఒక హైవే రైడ్కి వెళ్దాం అనేసి మేము అనుకున్నాము. సో దాని గురించి ప్రిపరేషన్ అన్నమాట. మా బుడ్డోని మా మామ వాళ్ళకి ఇచ్చేసాము అండ్ మేము ఇప్పుడే దిస్ మేచల్ హైవేకి కనెక్టింగ్ రోడ్ ఇది. సో చాలా కంఫర్ట్ ఉంది బైక్ కూడా, యాక్చువల్గా బ్యాక్ సీట్ కూడా చాలా బాగుంది. సో మేము ఇప్పుడు హైవే ఎక్కుతున్నాము. హైవే ఎక్కిన తర్వాత ఎక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ దొరుకుతాయి అంటే మరి దగ్గరలో దొరికితే దిగమనుకోండి. మినిమం ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత, మినిమం 20-25 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఎక్కడ బ్రేక్ఫాస్ట్ బాగా దొరుకుతుందో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనమాట. లెట్స్ గో. సో దట్ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు గెట్ ఆన్. బ్యాక్ సీట్ చాలా హైట్ ఉంటుంది. సో యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే మేము ఇంత హైట్ ఉన్నాం కాబట్టి సరిపోయింది, కానీ కొంచెం పొట్టిగా ఉంటాయి మాట. దిస్ ఇస్ నాట్ దేర్ బైక్. ఫుట్ రెస్ట్లు ఉన్నాయి కదా, సో ఫుట్ రెస్ట్ల మీద ఒక కాలు పెట్టి ఎక్కువచ్చు. అవునా? నువ్వు హైట్ ఎక్కువ. నాకైతే నేను ఇంత హైట్, నేను 5'7", నేను 5'7" ఉన్నా కూడా నాకు ఎక్కడానికి కొంచెం ప్రాబ్లమ్గా ఉంది. ప్రాపర్గా జాకెట్ లేదు కదా. కొందాం, నెక్స్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు నీకు జాకెట్ కొనిస్తాలే. Chalo, see you. A few moments later. Alavat lekku dilavi undu. Hey, it is very hard yaar. Hello. It is really hard. Himalayan seat hard antundi. యాక్చువల్గా ద మోస్ట్ కంఫర్టబుల్ సీట్ యూనో ఇన్ బైక్స్ హిమాలయన్. ఆ సీట్ కూడా హాల్ అంట బేసిక్గా. తను నేను చెప్పాను నువ్వు వస్తే నీకు అలవాట్లేదు, నువ్వు కూర్చోలేవు అని. బట్ స్టిల్ షీఈ్ లైక్ లేదు, నేను వస్తా అంది. కార్ అలవాటు అయిపోతే ఇలానే ఏడుస్తుంది. మాకు కూడా స్కూటీలు ఉన్నాయి, మేము కూడా స్కూటీ మీద నడుపుతామండి. ట్రై చేసా. హైవే దగ్గర సమ్వేర్ లైక్ ఒక సైడ్ ఉన్నాం, ఒక బండి ఉంది, బండి దగ్గర ఆగాం. వి ఆల్మోస్ట్ కేమ్ అరౌండ్ 28 కిలోమీటర్స్ మేబీ, యూనో లైక్ ఎ రిఫ్రెష్మెంట్. నేను కూడా బైక్ రైడ్ చేసి చాలా మంచి అయింది ఫ్రాంక్లీ. సో వి జస్ట్ ఇక్కడ పక్కన ఆగాం, వి జస్ట్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది అయిపోయిన తర్వాత మేము రిటర్న్ వెళ్ళిపోతాం. క్లోజ్ టు 28 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ 28+28 56 కిలోమీటర్స్. 28 అంటే 66 అవుతుందా? దోశ కూడా రెడీయా? నాకైతే చాలా బాగా నచ్చింది. చట్నీస్ చాలా బాగున్నాయి. బేసిక్గా మనకి లో అక్కడ బయట స్ట్రీట్ దగ్గర తింటే చట్నీస్ బాగుండవు. చట్నీస్ కూడా బాగుంది. కొంచెం ఎర్లీ లేచాం. సో ఇది యాక్చువల్లీ మా బైక్ కాదు, నా ఫ్రెండ్ బైక్ ఇది. అంటే మాకు యాక్చువల్గా 28 కిలోమీటర్స్ వచ్చిన ఫీలింగ్ కూడా రాలేదు. ఇట్ వాజ్ జస్ట్ స్టార్టెడ్ అండ్ సడన్గా వచ్చేసరికి 30 కిలోమీటర్స్ అయిపోయింది అరౌండ్. యా ఎగ్జాక్ట్లీ, ఒక 5-10 మినిట్స్ రైడ్లు అనిపించింది అంతే. నేను ఇంకొక 5 అవర్స్ అన్నాను డ్రైవ్ రైడ్ చేయగలను, బికాస్ దాట్ కంఫర్టబుల్ ద బైక్ ఈజ్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా రైడ్ని. బికాజ్ వెనకాల కూర్చోవడం కష్టం, రైడ్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు. షీ నో హౌ టు రైడ్ బై ద వే, బట్ అంత ప్రాపర్గా ప్రోగా రైడ్ చేయలేదు. బట్ షీ నో బికాజ్ ఐ టాట్ హర్ లైక్ ఎలా నడపాలి అని నేను ఆల్రెడీ నేర్పించాను. నాకు క్లాసిక్ 350 ఉండే, సో అది రైడ్ చేసింది. బట్ బేసికలీ ఇది చాలా హైట్ ఉండడం వల్ల తనకు కొంచెం భయం వేస్తుంది. యా కొంచెం ట్రై చేస్తావా? Let's go back. కొంచెం ముందుకు వెళ్దామా లేకపోతే వెళ్ళిపోదామా? సరే.
మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, వెళ్ళిపోదాం అంతే. ఇప్పుడు మై హెయిర్ దట్ సైడ్. ఇప్పుడు మేము మళ్ళీ మా బుజ్జోని తీసుకురావడానికి మా మామ వాళ్ళ హౌస్కి వెళ్తున్నాము. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొంచెం కాసేపు పడుకోవాలబ్బా. టుడే ఇస్ సండే.